గ్రామకు వచ్చి 12 రూపాయలు అనమాట, 20 గ్రాములు ఇచ్చింది. నేను ఊరుదిరి పారిపోయిన అప్పుల కోసం అని, అది మాత్రం నిజమే. ఇదైతే అబద్ధం కాదు. చూసారా గేలాలు. అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేను చెప్పేది ఏంటంటే, నేను షార్ట్ వీడియోలో చేశాను, నేను ఊరుదిరి పారిపోయిన అప్పుల కోసం అని, అది మాత్రం నిజమే. ఇదైతే అబద్ధం కాదు. చాలామంది దగ్గర అప్పులు చేసినటువంటి పరిస్థితులు పోవాక, ఇంట్లో తెలియకుండా కూడా చాలామంది దగ్గర అప్పులు చేశాను. అంటే అప్పులు తీర్చే విధానం లేక పారిపోవచ్చాను. పారిపోవడం అంటే ఎవరికి చెప్పకుండా వచ్చాను. దొంగతనంగా పారిపోయితే రాలేదు, చెప్తే ఏ ఇబ్బందులు పడతానా లేకపోతే వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతానా అనేసి చెప్పకుండా వచ్చాను అనమాట. ఎవరికి చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అందరికీ అప్పులన్నీ తీర్చేద్దామనేసి, దానికోసం ఎవరు చెప్పలేదు. ఎవరో తిట్టుకొద్దు, క్షమించండి. కొద్ది రోజులు లేట్ అయినా కూడా అందరికీ నేను 100 రూపాయల కాడి 100,000 రూపాయలు అప్పులు అయిపోయినా. అంటే నాకు నేను ఒకరు మంచి చేద్దామని వెళ్ళి నేను బుక్ అయిపోను మధ్యలో. కానీ ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నానంటే, చాలా అప్పుతో పోయి లాస్ట్లో సౌదీ బార్డర్ దగ్గర ఉన్నాను. నా పని వచ్చేసి నేను సౌదీలో అనమాట, ఇంకా నన్ను సౌదీ తీసుకెళ్ళే దక్కం పడలేదని. ఇలాగ రంజాన్ పండుగ వచ్చింది, సెలవులు కాబట్టి ఏదయ్యి ఇంకా వీసా నాకు అవ్వలేదన్నమాట, కమ్మగొట్టలేదు. కానీ ఆ సెలవులు ప్రాసెస్లో ఉన్నది. అంటే ఇంకా 2-3 రోజులు అవ్వచ్చు, నేను సౌదీ వెళ్తాను. అక్కడ ఏరియా ఎలా ఉందో యూట్యూబ్ చేసి ఛానల్ అయింది, యూట్యూబ్ కూడా అవ్వలేదు. కానీ ఇక్కడ రంజాన్ పండుగ కదా, మొన్న ఈద్కి నుంచి ఫస్ట్ చేశాను ఒక ఇంట్లో, ఇక్కడే దగ్గరలోను. ఆ మేడమ్ అంటే నాకు డబ్బులు ఇచ్చారు. మేడం అయితే 20 గ్రాములు, ఒక గ్రాముకి వచ్చి 12 రూపాయలు అనమాట, 20 గ్రాములు ఇచ్చింది. ఇక్కడ నేను బయట ఇక్కడ చిన్న పని చేస్తుంటే వేరే ఆయన వచ్చి ఒక 5 రూపాయలు 5 గ్రాములు, ఇంకో మేడం ఒక 5 గ్రాములు ఇచ్చింది. ఇది కొత్త నోట్ అనమాట. ఇది కొత్త, నేను ఫస్ట్ ఒక 2 సంవత్సరాల ముందు చూసిన వేరే నోట్లు, ఇప్పుడు వేరే నోట్లు. ఇక్కడ కూడా మారిన నోట్లు మారిపోయింది. కాబట్టి ఏంటంటే, ఈ రంజాన్ పండుగకి నాకు వచ్చింది 30 గ్రాములు. 30 గ్రాములు అంటే ఒక 600 సిల్లర్ అనమాట. 600 ఇస్తే మన ఇంటికంటే ఏదో వస్తుంది. సరే అయితే నీ 600 గ్రాములంటే మన ఇంటికంటే ఇంచుమించు ఒక 2-3 రోజులు బతికేయచ్చు. ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అయితే 600 ఇస్తే 2-3 రోజులు బతికేయచ్చు. నాకు నా సిచ్యువేషన్లో ఏం చెప్పాలన్నా ఏం చెప్పలేకపోతుంది. వీడియో చేయాలంటే ఎంటర్టైన్మెంట్ మన దగ్గర లేదు. కానీ ఇది తీసుకొచ్చి రూమ్లో పెట్టారు. ఈ రూమ్లో అంటే ఇది మామూలు వంట చేసే రూమ్లో రూమ్ అనమాట. ఇది గెస్ట్లు అంటే 6 రూపాయలు కాదు. ఆ పని చేసే వాళ్ళు ఎవరన్నా వచ్చిన వాళ్ళు, సౌదీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రూమ్ తన ఈ రూమ్లో చూసారు ఎంత సామానం ఎంత చూపిందో. చూసారా ఇంకా టీవీ. టీవీ అంటే ఇది ఎన్ని ఇంచులు ఉంటాయి చూడండి, మన ఇంటి దగ్గర అయితే ఎంత ఎన్ని డబ్బులు ఉంటుంది. టీవీ అదేమో మాది ఉంటుంది దాన్ని, అదే ఇల్లు ఉడుచుకుంటాం కదా, అది కద్దలు బోర్డు. ఇంకా ఇక్కడ ఈ మూలన ఏమున్నాయంటే, చూసారా ఈ మూలన గేలాలు ఉన్నాయి. మనం చూపించాను కదా షార్ట్ వీడియోలో, అది చేపలకి వెళ్ళే బోట్ అని. చేపలకి వెళ్ళినప్పుడు ఇవి కూడా పట్టుకెళ్తారనమాట. చూసారా గేలాలు. గేలాలు అంటే నేను పట్టుకుని చూపిస్తాను ఒకసారి. పట్టుకుని చూపిందామంటే ఇక మనకి వీడియో చేసేవాళ్ళు లేరు, నేనే వీడియో తీసుకోవాలి, నేనే చేసుకోవాలి. ఓకేనా, ఇదండి పరిస్థితి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కంపల్సరీ నా కోసం ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అంటే పలాంది ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా అని దూరంగానే నాకు కొంచెం హ్యాపీగా ఉంటాను. అంటే నా వీడియో ఎంత మంచి అవుతున్నారు అనేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం చేయండి కంపల్సరీ, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.